Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీపై టీడీపీ ఇలా, జనసేన అలా, డైరెక్షన్ పవన్ దేనా? రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై అధికార పార్టీ టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులను అడ్డుకోవడం, వైసీపీ నేతలపై దాడులు చేయడం వంటివి ఎక్కడా ఆగడం లేదు. పైగా వైసీపీ నాయకుల ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా విజయనగరంలో ఓ సైనికుడు ఇంటిని కూల్చివేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వైసీపీకి ఓటు వేశారనే కారణంగా సైనికుడి కుటుంబం ఇంటిని కూల్చివేశారని బాధితులే చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. నిజానికి ఇలాంటి దాడులు గతంలో జరిగినప్పుడు టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదు అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వారే అధికారంలో ఉండి ఇలాంటి దాడులు చేయడంతో పరిస్థితి చేయదాటిపోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందిపై దాడులు జరిగాయని, తమ వారిని 36 మందిని చంపేశారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ వేడే ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయనగరంలో జరిగిన ఘటన మరింత ఆశ్చర్యకరంగా, మరింత వివాదంగా మారింది. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు జనసేన నాయకులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. జనసేనకు మద్దతు పలికిన వారి ఆస్తులను కూడా ధ్వంసం చేశారని నేరుగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. దీనికి ఇప్పటం గ్రామంలో జరిగిన ఘటన పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. అప్పట్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించిన సమయంలో ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు రైతులు భూమిని ఇచ్చారనే కారణంతో వారి ఇళ్లను కూల్చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించడం, వారిని పరామర్శించేందుకు వెళ్ళి హల్చల్ చేయడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ను సైతం నేరుగా విమర్శించారు. ఆయన కులాన్ని విమర్శిస్తూ ముద్రగడ పద్మనాభం సైతం ఆరోపణలు చేశారు. ఇక ఆయన పెళ్లిళ్ళ విషయాన్ని ప్రస్తావిస్తూ నేరుగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతగా జనసేనను కూడా టార్గెట్ చేసిన వైసీపీని ఇప్పుడు జనసేన నాయకులు ఒక్కరంటే ఒకరు కూడా టార్గెట్ చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టిన 20 మంది ఉన్నారు. 20 మందిలో ఒక్కరు కూడా వైసీపీ నేతలను టార్గెట్ చేయడం కానీ, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం కానీ చేయడం లేదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో దాడులు చేయడం మంచిదేనా? వీరికి ఎందుకు ఇంత బాధ కలుగుతోంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి దీనిని కట్టడి చేస్తున్నామని, కార్యకర్తలు నాయకులు ఎవరూ కూడా దాడులకు పాల్పడవద్దని పై స్థాయిలో చంద్రబాబు, నారా లోకేష్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు వినిపించుకోకపోవడం, కనీసం అధినేతల మాటలు పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. చంద్రబాబు అయినా, నాయకులైనా, కార్యకర్తలైనా తమను తాము నిగ్రహించుకుని అదుపులో ఉంటే రాజకీయంగా వివాదాలకు తెరపడే అవకాశం ఉంటుంది. లేకపోతే ముందు మరిన్ని వివాదాలు రావడం ఖాయం.